ప్రొద్దున్న నుంచి ఎక్కడికెళ్లారండి? రెండేళ్ల కింద మనం ఒక మొబైల్ షోరూమ్ పోయినాం గుర్తుందా? అక్కడ నీకు ఐఫోన్ నచ్చింది, నీకు ఎప్పటికైనా కొనిస్తా అని చెప్పినాను. అంటే ఇక మొన్నటిదాకా లాక్డౌన్ కదా, డబ్బులు లేకుండే. ఇక మొన్ననే ఇక డబ్బులు వచ్చాయి కదా, అందుకే ఆ షోరూమ్ వెనకాలన్న కటింగ్ షాప్ పోయి కటింగ్ చేపించుకుని వచ్చినాం. బాగుందా? ఇగో ఈ బిస్కెట్ లోపల పెట్టుకో. తినడానికి మీరు కూడా రావచ్చు కదా, కంపెనీ ఇవ్వచ్చు కదా. అంటే ఇవ్వచ్చు కానీ ఇంకా డెలివరీస్ ఉన్నాయి మేడం. ఈ పిజ్జా మొత్తం నేను ఒక్కదాన్నే ఏం తినగలను? మేడం రేటింగ్ ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. చెప్పండి. ఒక 1000 రూపాయలు ఇవ్వనా, అర్జెంట్ అవసరం ఉన్నానా, నా పర్సెంట్ దగ్గర మర్చిపోయాచ్చినా. ఇంత టెన్షన్ వాడు అడుగు అవసరం ఆ తమ్ముడు, ఈ అన్న ఉన్నాడని మర్చిపోయినాను. తీసుకో ఇక 20 రూపాయలు తీసుకో, ఆటోలో ఇంటికి పోయి పర్స్ తీసుకొని రా. ఓకేనా? ఓకే సిస్టర్, ఉంటా మరి. వామో ఇదేందే ఇంత చిత్రం చేస్తివి, అర్ధ గంటలో పెట్టేసినావు ఫోను, ఎప్పుడైనా 2-2 గంటలు మాట్లాడతావు కదా నువ్వు. ఏ రాంగ్ నెంబర్? ఇది రాంగ్ నెంబరా? ఇదిగో బాబు, రేపటి నుంచి నువ్వు డ్రైవర్ గా జాయిన్ అయిపో. చెప్పాను కదా స్టార్టింగ్ సాలరీ 10,000. మీరు స్టార్టింగ్ కే 10,000 ఇస్తున్నారంటే ఇక డ్రైవింగ్ కి పార్కింగ్ కి ఇవన్నీ లెక్కలు చూసుకుంటే మీరు 50-60 వేలు ఇస్తారు. థ్యాంక్ యూ. ఇదిగో బాబు విను. ఏమే నువ్వు కళ్ళద్దాలు పెట్టుకుంటే అస్సలు బాగాలేదు తెలుసా? నేను అసలు కళ్ళద్దాలే పెట్టుకోను కదా, ఈ మధ్య నేను పెట్టుకుంటున్నా కదా. నో.